సాధారణ తనిఖీల్లో భాగంగా కృష్ణా జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మద్యం ఆక్రమంగా తరలించే వారిపై నాన్ బెయిల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఒక బాటిల్ తెచ్చినా ఉపేక్షించేది లేదు అని ఆయన వెల్లడించారు. మహిళా సంరక్షకురాలతో గ్రామాల్లో శాంతి భద్రతలు పరిరక్షణకు కమిటీలు ఏర్పాటు చేస్తామని రవీంద్రబాబు పేర్కొన్నారు. तो इंस्पेक्षन भाग पोली स्टेशन रिकार्ड अलागने क्राइम रिव्यू चय जरूरी दादा भाग मंडल में पनचे महिला संरक्षक वाली महिला अलागने टेबल्स सिबंदी अंदर इंटराक्षन वाल रिक्वेस्ट जरूर अलागने मैं यह मध्यकाल विलेज डिफेंस क्वार्टर्स कमिटी फॉर्म चाहिए तो लॉ एंड ऑर्डर मेंटेनेंस ग्राम संरक्षण राज्य सरकार उद्देश्य तो सो कमिटी या पर्यवेक्षण एफेक्टिव जो वाली सहकार प्रति ग्राम लाडर मेंटेनेंस चला पीसफुल जो दाने तोड़ तिरुवूर पोलीस स्टेशन इंपॉर्टेंस बॉर्डर उल्लम बॉर्डर चेक पोस्ट अक्रम ट्रांसपोर्ट सारेमी इसकने వర్టెంటి చెకింగ్ లో భాగంగా మనం చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాం. వాటి ఫంక్షనింగ్ కూడా ఒక రివ్యూ చేసుకున్నాం. అన్ని చోట్ల కూడా వాళ్ళ ఫంక్షనింగ్ కూడా చాలా వరకు సాటిస్ఫాక్టరీ గా ఉంది. నిన్ననే గవర్నమెంట్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ సంబంధించి కొత్త జీవో మనం ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారం అక్రాస్ ది బోర్డర్ వేరే స్టేట్స్ నుంచి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ సింగిల్ బాటిల్ కూడా తీసుకొచ్చినా కూడా అది దేరం. సో ఖచ్చితంగా అందరి కూడా ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారంటే ఇంతకుముందులా కాకుండా అవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసెస్ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద బెయిల్ 4 సెక్షన్స్ కింద చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. వాళ్ళందరూ రిమాండ్ పంపించబడతారు. వాళ్ళ వేకెన్సీ కూడా సీల్ చేస్తాము. సో దీని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడుతున్నా ఇలాగే రిపీటెడ్గా ఎవరైనా పాల్పడుతుంటే వాళ్ళపైన మనం షీట్స్ ఓపెన్ చేస్తాము. అయినప్పటికీ వాళ్ళు మార్పు రాకపోతే పీడియాక్ట్ కూడా వాళ్ళ మీద ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.